ప్రమాదకరమైన సోషల్ సైక్లోను ఉపేక్షిస్తే సమాజాన్ని నాశనం చేస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. ప్రమాదకరమైన సోషల్ సైకులను ఉపేక్షిస్తే సమాజాన్ని నాశనం చేస్తారు. అటువంటి వారి ఆటలు ఇక చెల్లవని రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత అన్నారు. గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత భేటీ అయ్యారు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఫేక్ పోస్టులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వారి ఇరువురు చర్చించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటున్న చర్యలను పవన్ కళ్యాణ్కు అనిత వివరించారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు అనిత తెలిపారు. అదేవిధంగా, మీకు మా ఇళ్లలో ఆడవాళ్లకే రక్షణ లేకపోతే ఇక సమాజానికి మనమేం భరోసా ఇస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. నేను నా కుమార్తె కన్నీళ్లు చూసే అలా మాట్లాడానమ్మా, నేను ఫేక్ న్యూస్ బాధితురాలని. సార్, ఇక నుంచి అలాంటి ఫేక్ న్యూస్లు తయారీదారులను, షేర్ చేసే వాళ్లను ఉపేక్షించేది లేదని కఠినమైన నిర్ణయాలు తీసుకుని అరెస్టులు చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని మన ఇరువురు వేరువేరుగా సమావేశమై రాష్ట్రంలో శాంతి భద్రతలు, సోషల్ మీడియాలో పెరిగిపోతున్న అరాచక పోస్టులపై చర్యల గురించి సీఎంతో చర్చించారు.